ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాల్ని మోహరించినట్టు తెలిపారు. అలాగే తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడుతోందని, అనుమానితుల కదలికలపైన నిఘా పెట్టామని అన్నారాయన. తెలంగాణలో 6 సెప్టెంబర్కి మన అసెంబ్లీ డిజాల్వ్ అయింది. తర్వాత అక్టోబర్లో ఎలక్షన్ కమిషన్ 7 డిసెంబర్కి ఎలక్షన్ జరుగుతుంది అనౌన్స్మెంట్ చేశారు. దాని తర్వాత మేము ఎలక్షన్ గురించి కంప్లీట్ ప్రిపరేషన్ చేశాము. దాంట్లో ప్రిపరేషన్లో మెయిన్గా ఆల్ ట్రబుల్ మాంగర్స్కి బైండింగ్ ఓవర్ చేయటం జరిగింది. నియర్లీ 18,000 కేసెస్లో 90,000 పైన పర్సన్స్కి బైండింగ్ ఓవర్ చేయటం జరిగింది మొత్తం స్టేట్లో. తర్వాత 11,000 పైన ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ చేయటం జరిగింది లాస్ట్ 3 మంత్స్లో. ఇంతకుముందు మన దగ్గర 14,000 వారెంట్స్ ఉండేది, దాంట్లో నుంచి 11,000 వారెంట్స్ ఎగ్జిక్యూషన్ చేయటం జరిగింది లాస్ట్ 3 మంత్స్లో. ఎలక్షన్ భాగంగా వెపన్ డిపాజిట్ కూడా 8,400 పైన జరిగింది. మన ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు మాకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ గురించి క్యాష్ కానీ లిక్కర్ కానీ స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి. దాని భాగంగా మీరు చూస్తే మన స్టేట్లో ఇప్పటి వరకు నిన్నటి వరకు 86.5 క్రోర్ వరకు క్యాష్ సీజర్ అయింది నిన్నటి వరకు. ఈరోజు కూడా కొన్ని ప్లేసెస్లో క్యాష్ సీజర్ జరిగాయి. మొత్తం స్టేట్లో చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కలిపి చూస్తే నియర్లీ 120 క్రోర్ వరకు క్యాష్ సీజర్ అయింది. లిక్కర్గా చూస్తే ఇప్పటి వరకు మోర్ దాన్ 4 లాక్స్ ఆఫ్ లీటర్ సీజర్ అయింది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి పనిచేశారు. సో లాస్ట్ ఎలక్షన్లో చూస్తే 2.75 లాక్స్ ఆఫ్ లిక్కర్ సీజర్ అయింది. ఈ సంవత్సరం ఎలక్షన్లో చూస్తే 4 లాక్స్ పైన సీజర్ అయింది లిక్కర్. సో మేము అందరూ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తున్నాము. 32,574 పోలింగ్ స్టేషన్స్లో మొత్తం అరేంజ్మెంట్ చేశాము. కొన్ని ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా వచ్చాయి. ప్రతి ప్లేస్లో మేము ప్రతి లొకేషన్లో పోలీస్ ఆఫీసర్స్కి పెడుతున్నాము, తర్వాత ODs కూడా పెడుతున్నాము. ఎలక్షన్ స్కీమ్ ప్రకారం మొబైల్ పార్టీస్ పెట్టాము, స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెట్టాము. మన కంప్లీట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ ఫోర్స్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మన నేబరింగ్ స్టేట్స్ నుంచి 6 స్టేట్స్ నుంచి మేము అడిషనల్ ఫోర్సెస్ తీసుకున్నాము. నేబరింగ్ స్టేట్స్ కూడా చాలా లిబరల్గా ఉండి మాకు ఫోర్సెస్ ఇచ్చారు. దాంట్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, MP టోటల్ 6 స్టేట్స్ నుంచి మాకు ఫోర్సెస్ వచ్చాయి. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా మాకు సఫిషియంట్ సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఇచ్చారు. సో అది కూడా డిప్లాయ్మెంట్ జరుగుతుంది. సో మన స్టేట్లో చూస్తే సఫిషియంట్ ఫోర్స్ అవైలబుల్ ఉంది, తర్వాత డిప్లాయ్మెంట్ జరుగుతుంది. మొత్తం అరేంజ్మెంట్స్ మేము ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్ ప్రకారం చేశాము. అండ్ వీ హోప్ దట్ ఎలక్షన్ విల్ బి పీస్ఫుల్. ప్రతి ఒక్కరూ వచ్చి వారు ఓట్ పెట్టాలి. దేర్ డెమోక్రటిక్ రైట్ ఈస్ దేర్ టు ఓట్, దే షుడ్ ఓట్. మేము కూడా ఫ్రీగా, ఫేర్గా, పీస్ఫుల్గా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం.